అధినేత్రికి ఇచ్చిన హామీ కోసం టీపీసీసీలో కలవరం మొదలైందా గడువు ముగుస్తున్న లక్ష్యం దూరంగా ఉండటంతో పార్లమెంటు సమీక్ష సమావేశానికి సీనియర్లు హాజరుతో ఇక తానే రాజు తానే మంత్రిగా అధ్యక్షుడు వ్యవహరించబోతున్నారా సీనియర్లు మాకెందుకులే అని అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారా తెలంగాణ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది అధినేత్రి సోనియా గాంధీ దగ్గర పిసిసి ఇచ్చిన హామీ టీపీసీసీ నేతలకు చెమటలు పట్టిస్తోంది గడువు ముగుస్తున్న లక్ష్యం ఆమడ దూరం ఉండటంతో చేసేది లేక టీపీసీసీ అధ్యక్షుడు తానే రంగంలోకి దిగారు ఏఐసిసి దగ్గర ముప్పై లక్షల సభ్యత్వ నమోదు చేస్తామని జనవరి ఇరవై ఆరు వరకు టార్గెట్ గా పెట్టుకున్నారు ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయి కొన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు వేగంగా జరిగితే మరికొన్ని నియోజకవర్గాల్లో కనీస స్థాయిలో కూడా జరగకపోవటం ఆ నియోజకవర్గాల పరిధిలో సీనియర్ల నుండి సరైన సహకారం లేకపోవటంతో కనీసం మెంబర్షిప్ లేక వెనుకబడిన పరిస్థితి ఉంది దీంతో గడువు సమయాన్ని మరింత పొడిగించారు ఇక డిజిటల్ మెంబర్షిప్ పై అన్ని పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో టిపిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఏఐసిసి కార్యదర్శి బోసురాజు ఏఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్లు తదితరులు పాల్గొన్నారు కీలక సమావేశానికి పలువురు సీనియర్లు దుమ్మా కొట్టారు సమీక్షలో పీసీసీ ఒక్కో నియోజకవర్గ నేతలతో ముఖాముఖి చర్చించారు ఈ సమావేశానికి ఆ పార్లమెంటు పరిధిలో కీలక నేతలైన దామోదర రాజు నరసింహ జగ్గారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎల్పి నేత భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ కి వచ్చిన పార్లమెంటు సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు పలువురు కీలక నేతలు కూడా గైర్హాజర్ అయ్యారు దీంతో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని చివరి వరకు కొనసాగించారు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మరోసారి డిజిటల్ మెంబర్షిప్ పై సమీక్ష జరగనున్నట్లు టిపిసిసి తెలిపింది ఇప్పటి వరకు గడువు తేదీ ముప్పై వరకు పెట్టుకున్నా ఇక నుండి గడువుతో సంబంధం లేకుండా ముప్పై లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకుని వెళ్తుంది ప్రతి బూత్లో వంద మంది సభ్యత్వం తప్పనిసరి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సూచించారు ముప్పై నాలుగు వేలకు పైగా ఉన్న పోలింగ్ బూత్లలో ప్రతి బూత్లో ఎన్రోలర్లు తప్పకుండా నియమించాలని ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో డిజిటల్ ఖాతా అత్యంత కీలకమని రేవంత్ దిశానిర్దేశం చేశారు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు నాయకులు డిజిటల్ మెంబర్షిప్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు డిజిటల్ డేటా అందుబాటులో ఉంటే రాజకీయంగా చాలా ఉపయోగాలు ఉంటాయని పార్లమెంటు కోఆర్డినేటర్లకు రేవంత్ సూచించారు ఏఐసిసి డిజిటల్ మెంబర్షిప్ విషయంలో సీరియస్గా ఉందని డిజిటల్ మెంబర్షిప్ను నిర్లక్ష్యం చేసే నాయకులను కొనసాగించలేమని హెచ్చరించారు ఏఐసిసి ప్రతిరోజు డిజిటల్ మెంబర్షిప్ను పర్యవేక్షణ చేస్తుందని నల్గొండ పార్లమెంటు పరిధిలో మూడున్నర లక్షల మెంబర్షిప్లు అయ్యాయన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిజిటల్ మెంబర్షిప్ కొన్ని నియోజకవర్గాల్లో వేగవంతంగా కొనసాగుతుండగా మరో కొన్ని నియోజకవర్గాల్లో స్తబ్దతగా ఉంది దీనివల్ల లక్ష్యం ఆలస్యం అవుతూ ఉండటంతో టార్గెట్ ఎలా రీచ్ అవుతారో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి